రుచి కుకరీ షోకి స్వాగతం. ఇప్పుడు చూడబోయే వంటకం వాక్కాయ కొబ్బరి పచ్చడి. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. హలో, నమస్తే విజయలక్ష్మి. నమస్తే అమ్మ. వాక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలండి? దానికి కావలసిన పదార్థాలు ఏంటి? వాక్కాయలు, పచ్చి కొబ్బరి, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, కొంచెం బెల్లము, ఇంగువ. వాక్కాయ కొబ్బరి పచ్చడి దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. వాక్కాయలు, ఈ వాక్కాయలు తీసుకుని ఈ వాక్కాయల్లో దీంట్లో గింజ ఉంటుంది, కట్ చేయాలా? ఇది కట్ చేయాలి. కట్ చేసి దీని లోపల ఇలా గింజలు ఉంటాయి, కొంచెం గింజలు, ఈ గింజ ఇలా తీసేసుకోవాలి. అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ గింజలు తీయకుండా కనుక మనము వేయిస్తే కొంచెం చిరుచేది వస్తుంది ఈ కాయలకి. అందుకని మనము గింజలు ఇలా కట్ చేసుకుని గింజలు తీస్తే అప్పుడు పచ్చడి బాగుంటుంది, చేదు ఉండదు. గ్యాస్ వెలిగించుకుని ఇది పెట్టుకోవాలి, ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందా? ఆయిల్ ఎక్కువ పట్టదమ్మా, కొంచెం కాయలకి సరిపడ్డ ఆయిలే పడుతుంది. ఈ వాక్కాయలు అంటే ఏ సీజన్లో దొరుకుతాయండి? ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతాయి, ఎప్పుడు అన్ని సీజన్లలో దొరకవు ఇవి. ఇప్పుడు ఈ శ్రావణ మాసం నుంచి దొరుకుతాయి అంతే. బాగా వేగాల, కొంచెం మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఇవి చాలా బగరుగా ఉంటాయి కదా, కొంచెం బగరు ఉంటుంది, పులుపు ఉంటుంది. పచ్చడి మరి వగరేం రాదా? రాదమ్మా, పచ్చడి వగరు రాదు. వాక్కాయ చాలా మంచిది అంటారు కదా ఆరోగ్యానికి, వగరు. ఈ పచ్చడి మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మా అమ్మ వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. మీ అమ్మగారు మీకు చాలా వంటలు నేర్పించారు? యాక్చువల్గా ఇప్పుడున్న అమ్మాయిలకి, ఈ జనరేషన్ అమ్మాయిలకి బాగా గారం చేసి ఏం వంటలు అవి రావట్లేదు. వాళ్ళ గురించి మీరు ఏమంటారు? తల్లికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జనరేషన్ వాళ్ళకి వంటలు అవి సరిగ్గా రావట్లేదు. ఈ వాక్కాయ పచ్చడి చాలామంది తెలియదు అనుకుంటా నాకు తెలిసి. ఇది తెలియదు అమ్మ అందరికీ. అంటే పిల్లలు ఇప్పుడు చదువులు అవి ఎక్కువైపోయినాయి కదా, బాగా పెద్దవాళ్ళు అయ్యేంతవరకు చదువుకుంటున్నారు అని చేత పోయి దగ్గరికి వాళ్ళని రానివ్వకుండా మీరు చదువుకోండి, మీరు చదువుకోండి, మీరు సీటు తెచ్చుకోండి, అది తెచ్చుకోండి, ఇది తెచ్చుకోండి అని ఆ పిల్లలకి ఆ విధంగా చెప్పడాన పిల్లలకి ఇంట్లో పనులు, వంటలు కానీ ఇవి కానీ వాళ్ళకి రావటం లేదు. అంతే తేడా. మాకంటే చిన్నతనంలో పెళ్లి చేశారు కనుక మేము వచ్చాం కనుక మా అమ్మ దగ్గర ఇవన్నీ నేర్చుకుని ఇలాగా నేర్చుకున్నాం మేము. ఇవి తీసేసుకోవాలి. బాగా వేగిందండి? వేగిందమ్మా. ఇలా మెత్తపడితే, ఇలా మెత్తపడ్డమే తెలియాలి అంతే. ఇలా మెత్తగా అయిపోతుంది, కొంచెం కలర్ కూడా చేంజ్ అయినట్టు, చేంజ్ అవుతుంది, మెత్తపడుతుంది. ఇలా వాక్కాయలు వేయించి పక్కన పెట్టుకున్నాక ఏం చేయాలండి? పోపు వేయించుకోవాలమ్మా. మళ్ళీ ఆయిల్ అక్కర్లేదు, మన ఈ ఆయిల్ చాలు. మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు, ఆవాలు, ఇంగువమ్మ, కొంచెం ఇంగువ. ఇంగువ వేయగానే పచ్చడి స్మెల్ వచ్చేస్తుంది. ఏ పచ్చడికైనా ఇంగువ. పచ్చడికి తగ్గట్టుగా మనం మిరపకాయలు వేసుకోవాలి. దీనికి పచ్చిమిర్చి అవసరం ఉండదండి? అక్కర్లేదమ్మా, పచ్చిమిర్చి అక్కర్లేదు. ఎర్రకారం కూడా? ఎర్ర, ఎండుమిరపకాయలదే ఎర్రకారం. అంటే పోపులో వేయించిన మిరపకాయలు. ఇది వేయించేసుకుని రోట్లో ఎండుమిరపకాయలు మెత్తగా దంపుకుని అప్పుడు వాక్కాయలు, ఉప్పు, పసుపు వేసి, పసుపు కూడా వేయాలి. దీంట్లోనే వేస్తున్న పసుపు. యాక్చువల్ ఆవాలు అలా చిట్పట్లాడుతుంటేనే తీసేయాలి. మన పోపు రెడీ అయిపోయింది కదండి, తర్వాత ఏం చేయాలి? ఈ మిరపకాయలు ఈ రోట్లో వేయాలి. కొంచెం వేసి పోపు కొంచెం అట్టే పెట్టుకోవాలి. తర్వాత పైన వేయాలి పోపు. ఈ మిరపకాయలు దంచుకోవాలి.
వాక్కాయలు తొందరగానే నలిగిపోతాయి. అందుకనే తర్వాత ఇది కొంచెం దంచాక వాక్కాయలు వేసుకోవాలి. పోపు మరి మెత్తగా అయిపోక్కలేదేమో. అక్కర్లేదమ్మా, అందుకే ఇది కొంచెం మెత్తగా అయినా, కొంచెం పోపు పట్టది కొంచెం మెత్తగా అయినా కడంతి అది కలుపుతాను. అదే వేసుకోవాలమ్మా, సరిపడ్డట్టు వేసుకోవాలి. మనం పచ్చడికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుంది. తర్వాత దీంట్లో కొబ్బరి వేసి దంచుకోవాలి. ఇది మామూలు కొబ్బరి తురిమేశారా? తురిమిన కొబ్బరి, తురిమాను. కొబ్బరి కూడా బాగా నలగాల, కొంచెం నలగాలి పోపుతో పాటు. తర్వాత ఈ వాక్కాయలు దీంట్లో వేసుకుని దంచుకోవాలి. ఈ పచ్చడి ఎన్నాళ్ళు నిల్వ ఉంటుందంటారు? ఇది ఎక్కువ నిల్వ ఉండదమ్మా, 4 రోజులు నిల్వ ఉంటుంది. అంటే 4 రోజులు ఉంటుందా? అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా దీనికి అసలు వాటర్ పట్టదా? నీళ్ళు పట్ట, వాక్కాయలోనే నీరు ఉంటుంది కదా. అదే కదా, వాక్కాయలు పచ్చడి అంటే మనం ఈ సీజన్లోనే తినగలం. అంతే అంతే, ఎప్పుడూ రావు ఇవి. అదే ఇప్పుడు మనకి శ్రావణ మాసంలోనే దొరుకుతుంది వాక్కాయ పచ్చడి తినాలంటే. అదే శ్రావణం 2 నెలలు వస్తాయి, శ్రావణము భాద్రపద మాసము 2 నెలలు వస్తాయి వాక్కాయ. మీరు ఎక్కువ చేస్తూ ఉంటారా ఇంట్లో? చేసుకుంటాం, కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుని దంచుకోవాలి. బెల్లం దేనికి అంటే? దేనికంటే ఆ పులుపుకి తగ్గట్టుగా కొంచెం బెల్లం ముక్క వేస్తే తీయ తీయగా పుల్ల పుల్లగా బాగుంటుంది. మరీ పుల్లగా లేకుండా కొంచెం బెల్లం వేస్తే తీయ తీయగా పుల్ల పుల్లగా. కొంచెం ఆ పులుపుకి స్వీట్ కూడా తగిలి టేస్ట్ ఇంకా బాగుంటుంది. నలిగిందమ్మా, పచ్చడి తీసేసి సర్వింగ్ బోర్లో పెడతాను. ఇలా చిన్న చిన్న ముక్కల్లా ఉన్నా కూడా టేస్ట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. మరి మెత్తగా కాకుండా అలాగే కొంచెం వెలక్కాయ పచ్చడి కొంచెం జిగురుగా ఉంటుంది. దీనిపైన ఇందాక ఉంచుకున్న పోపు దీనిపైన వేస్తాం. చాలా బాగుంది చూడడానికి అంత. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, ఒక టేస్ట్ చూద్దామండి. ఒక్క నిమిషం బామ్మగారు, ఇప్పుడు వాక్కాయ కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం మీకోసం మరొకసారి చూద్దాం. వాక్కాయలు, పచ్చి కొబ్బరి, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, కొంచెం బెల్లము, ఇంగువ. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తారా అండి మాకు? ఈ వాక్కాయలో దీంట్లో గింజ ఉంటుంది, కట్ చేయాలా? ఇది కట్ చేయాలి. గ్యాస్ వెలిగించుకుని ఇది పెట్టుకోవాలి, నూనె వేసుకోవాలి. బాగా వేగాలా? కొంచెం మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఇవి తీసేసుకోవాలి. బాగా వేగిందండి? వేగిందమ్మా. ఇలా వాక్కాయలు వేయించి పక్కన పెట్టుకున్నాక ఏం చేయాలండి? పోపు వేయించుకోవాలమ్మా, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు, ఆవాలు, కొంచెం ఇంగువ, పచ్చడికి తగ్గట్టుగా మనం మిరపకాయలు వేసుకోవాలి. దీంట్లోనే వేస్తున్న పసుపు. ఈ మిరపకాయలు ఈ రోట్లో వేయాలి. కొంచెం వేసి పోపు కొంచెం అట్టే పెట్టుకోవాలి. ఇది కొంచెం దంచాక వాక్కాయలు వేసుకోవాలి. మనం పచ్చడికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో కొబ్బరి వేసి దంచుకోవాలి. తర్వాత ఈ వాక్కాయలు దీంట్లో వేసుకుని దంచుకోవాలి. కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుని దంచుకోవాలి. పచ్చడి తీసేసి సర్వింగ్ బౌల్లో పెడతాం. ఇప్పుడు టేస్ట్ చూసేద్దామండి ఎలా ఉందో. ఇది రైస్తో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. రైస్తోనే బాగుంటుంది టేస్ట్. నేను చూస్తున్నాను చాలా బాగుంది, మీరు కూడా చేసుకోండి.
వావ్ చాలా బాగుందండి, పుల్ల పుల్లగా వగర్ వగర్గా చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీని కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు, మా కోసం చాలా మంచి రెసిపీని చేసి చూపించారు. వ్యూవర్స్ మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ మరో రెసిపీతో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్. అందరికీ నమస్కారం, రుచి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కరీంనగర్లోని జ్యోతినగర్లో లావణ్య గారింటికి వచ్చాం. తను మన కోసం ఎలాంటి వంటకాలు చేస్తుందో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే లావణ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇప్పుడు మా కోసం ఎలాంటి వంటకాలు చేసి చూపెడతారు? సస్పెన్సా? సస్పెన్స్ అంట. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి తెలుసుకుందాం, రండి. లావణ్య గారు, ఇప్పుడు మా కోసం ఏం చేయబోతున్నారు? రవ బూరలు చేస్తున్నాను. రవ బూరలకు కావాల్సిన పదార్థాలు మాకు చెప్పగలుగుతారా? హాఫ్ కప్ నెయ్యి, కప్పు బొంబాయి రవ, ఇందులో కొబ్బరి పొడి, చక్కెర, ఇది మన గోధుమ పిండి, మనం తడిపిండి చేసుకోవాలి, పిల్లొచ్చి పౌడర్, డీప్ ఫ్రైకి ఆయిల్, వాటర్. తయారు చేసే విధానం చెప్పండి. చెప్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, బౌల్ పెట్టాలి, రెండు టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక కప్పు రవ్వ ఇలా వేయించుకోవాలి. మీరు ఏం చేస్తుంటారు? నేను ఏం హౌస్ వైఫ్ ఏం లేకాలి, నేను ఇంట్లోనే ఉంటాను, పిల్లలను చూసుకోవడం అది ఇది చేస్తాను. మీ హబ్బీ ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ చేస్తాను. మీ ప్రాపర్ ఎక్కడండి? నా ప్రాపర్ అబ్బాపూర్, నేను అక్కడ వార్డ్ మెంబర్ అబ్బాపూర్లో. రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మా హస్బెండ్కి ఉంది ఎక్కువ, అయితే అందులో నన్ను చేర్పించండి ఇప్పుడే. ప్రజాసేవలో ఇప్పుడు మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ముందుకెళ్ళంటే ఊరి గురించి చేయాలన్న నది అన్నట్టు కోరిక. వంట చేయడం మీ హాబీనా, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? లేదు, నేను ఎక్కువ నాకు పెళ్ళైన తర్వాత అసలు వంటరే రావు, తర్వాత పెళ్ళైన తర్వాత నేనే నేర్చుకున్నాను. ఎవరి దగ్గర? మీ అమ్మగారి దగ్గర, మీ అత్తగారి దగ్గర, లేదా మీ ఆయన దగ్గర? నా సొంతంగా నేనే నేర్చుకున్నాను. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా పిల్లలు అమ్మాయి 5th క్లాస్, అబ్బాయి 3rd క్లాస్. అబ్బా చాలా బాగా వాసన వస్తుంది ఇప్పుడు. అవునా, అయిపోయింది, ఇది ఆఫ్ చేస్తున్నాను. ఇది ఒక ప్లేట్లో తీసుకుంటున్నది. చిన్నగా పెట్టేస్తున్నా. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. సల్లి చక్కెర మచ్చ, కొంచెం వెచ్చగా ఇట్లా మసలేటట్టు కావాలి కొంచెం. ఆ తర్వాత ఇది మసలేదాకా ఇందులో వేయడానికి. ఇంకా ఎంతసేపు మరిగించాలి? ఒక్క 5 మినిట్స్గా అయిపోతుంది, దగ్గరకు వస్తుంది. మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మా గ్రామానికి
ఇంకుడు గుంతలు లేవు. ఈ రోడ్ల మీద చెస్తా ఎక్కువ వేస్తారు. అట్లా చాలా ఈ ప్రాబ్లమ్స్ బాగున్నాయి. ఇప్పుడు చాలా ఇప్పుడు మొన్ననే నిన్న వెళ్ళినాం అన్నట్టు. నిన్న ఇంకుడు గుంతలు ఒక 15 మెంబర్స్కి ముగ్గు వస్తే వచ్చినాం నిన్ననే వెళ్ళి. కొంచెం నీట్గా పరిశుభ్రతగా ఉండాలని, మా ఊరికి బాగుండాలని నేను చేస్తున్నాను. నేను 8వ వార్డు మెంబర్ అక్కడ మా ఊర్లో. ఆల్ ద బెస్ట్ మీకు, మీ ఊరిని ఇంకా అభివృద్ధి చేయండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ అరిగిపోతుంది, వేస్తా రవ్వ వేస్తున్నా ఇప్పుడు. కొంచెం చిన్నగా పెడుతుంది, వేయించిన రవ్వ వేయాలి. వేయించిన రవ్వ వేయాలి. చక్కెర మనం కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి కప్పు చక్కెర వేయాలి. ఒక 2 సెకండ్స్ ఒక మూత పెట్టించాలి. మీ హాబీస్ ఏంటి? టీవీ చూడడం, పిల్లలను చూసుకోవడం. బాబు చిన్నోడు కాబట్టి బాబు తొందర వస్తాడు స్కూల్ నుండి, అబ్బాయిని చూసుకోవడమే సరిపోతుంది. అంటే టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తారు? ఎక్కువ పాటలు చూస్తాను, వంట ప్రోగ్రామ్ చూస్తాను. పాటలు చూడడం అంటే పాటలు పాడడం కూడా వచ్చి ఉంటుందేమో. చిన్నగా మెల్లగా పాడతాను అంతే. మాకోసం ఒక పాట పాడతారా? పాడతాను. పలికే గోరింకా చూడవినావంక, ఇక వినుకో నా మది కోరిక, అహనేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్లా మరిచేది, ఇక నేటికి రోజాలే పాడగా. అంతే. ఈ వాయిస్ బాగుందండి. థ్యాంక్ యూ. ఇది అయిందో చూద్దాం. అయింది. ఇట్లా ఉండాలి, లేకుంటే వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేస్తున్నా. కొబ్బరి అంటే ఎంత వేయాలి? ఒక్క ఇంత ఒక స్పూన్ వేస్తే అయిపోతుంది. ఇలాచి కొంచెం, ఇలాచి పౌడర్ చేసి పెట్టుకున్నాను. పౌడర్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ స్పూన్ వేస్తే అయిపోతుంది. అంటే ఎంతసేపు కలపాలి దాన్ని? అయిపోయింది. లాస్ట్ ఇక కొంచెం దీని మీద నెయ్యి వేసుకుంటాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టేసి ఆయిల్ పోయాలి. ఆయిల్ ఎంత పోయాలి? ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయేంత. గోధుమ పిండి, కలిపిన గోధుమ పిండి ఒక 1 అవర్ ముందు కలిపి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఇలా అప్పుడు ఇది మొత్తం స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడు మంచిగా చేయడానికి కూడా వీలుగా ఉంటుంది.
ఇప్పుడు ఒక చిన్న ముద్దల తీసుకోవాలి. మీ వాయిస్ బాగుంది, ఒక పాట పాడండి. మీరు ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు వింతగా ఆకాశ నంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వి మొదటిసారి మార్పిది ఎడారి ఎండ బావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని చిన్న చపాతీలాగా చేసుకోవాలి. ఆయిల్ వేసారా ముందు దాని మీద? కొంచెం ఆయిల్. ఈ సిరా ఇందులో పెట్టేసుకోవాలి. చేసుకొని మొత్తం ఫిల్ అప్ చేసేయాలా? మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఇక్కడ చేతితో ఒత్తేస్తే అయిపోద్ది. ఆయిల్ హీట్ అయింది, ఇస్తున్నాను. ఇంట్లో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? పిల్లలకు స్నాక్స్ ఐటమ్ చేస్తాను. ఎలాంటి స్నాక్స్ ఐటమ్స్ చేస్తారు? ఎక్కువ కారపూస వేస్తా పిల్లలకి, బిస్కెట్ చేస్తా. ఇంకా ఎంతసేపు అవుతుందా? బ్రౌన్ కలర్ రావాలి మొత్తం. కొంచెం బ్రౌన్ రావాలి. ఇది గంట సర్కిల్. మళ్ళీ ఇంకొకటి వేస్తున్నా. ఇది కొంచెం తిప్పండి. తప్పక. తీసేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది. మీ పిల్లల హాబీస్ ఏంటి? మా పిల్లలు, మా పాప డ్యాన్స్ నేర్చుకుంటుంది. అంటే క్లాసికలా లేకపోతే వెస్టర్న్ డ్యాన్స్? వెస్టర్న్, అన్ని క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ అన్నీ నేర్చుకుంది మా పాప. ఒక 1 మంత్ ముందు హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నాట్యం ఆయన అవార్డు కూడా వచ్చింది. ఏ మనస్విని. తిప్పండి. వెళ్ళగట్టు తింపండి. తీసేద్దాం. అది అయిపోయింది.
రవ్వ బూరెలు రెడీ టేస్ట్ చేసి చెప్పండి. ఇప్పుడు మన కోసం రవ్వ బూరెలు రెడీ అయ్యాయి. అది టేస్ట్ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. తయారు చేసే విధానం చెప్పండి. గోధుమపిండి తీసుకోవాలి, రవ్వ, నెయ్యి, ఇలాచి పౌడర్, చక్కెర, కొబ్బరి పొడి. ఒక బౌల్ తీసుకొని నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకోవాలి. రవ్వ వేయించుకొని పక్కకు పెట్టి తర్వాత ఇందులో ఎంత రవ్వ తీసుకున్నామో అంత 2 కప్పులు పోయాలి. ఒక కప్పుకు 2 కప్పుల వాటర్ పోయాలి. పోసిన తర్వాత వాటర్ హీట్ ఎక్కైనాక, వాటర్ హీట్ అయిన తర్వాత నేతిలో వేయించుకున్న రవ్వ అందులో వేసేయాలి. తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత చక్కెర వేసేయాలి. చక్కెర వేసిన తర్వాత మొత్తం ఉమ్మగిల్లాలి. ఉమ్మగిల్లిన తర్వాత కొబ్బరి పొడి, ఇలాచి పౌడర్ వేసి పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, డీప్ ఫ్రై ఆయిల్కి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్నగా మన చపాతీలో చేసుకొని ఈ పూర్ణాన్ని అందులో పెట్టేసుకొని చిన్న చిన్న బూరెల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. రవ్వ బూరెలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగున్నాయి, మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. బాగున్నాయి. ఇంత మంచి వంట మాకు మా ప్రేక్షకులకు చేసి చూపినందుకు మీకు ధన్యవాదములు. థ్యాంక్ యూ, మీరు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది ఈనాటి వంట. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.